నమస్కారం, ఎస్డివి న్యూస్కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం విశ్రాంత సంచాలకులు బాలాంతపు రజనీకాంతరావు కన్నుమూత. విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన వారిలో కీలకమైన వ్యక్తి అని వెల్లడి. ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తూర్పు ఎమ్మెల్యే గద్దే సైకిల్ యాత్ర. ఎమ్మెల్యే బొన్న ఉమాపై బ్రాహ్మణ సంఘం నేత ముష్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన టీడీపీ కార్పొరేటర్ గండూరి మహేష్. ఇక డీటెయిల్స్ చూస్తే, సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం విశ్రాంత సంచాలకులు బాలాంత్రపు రజనీకాంతరావు ఈరోజు ఉదయం 5:30 కన్నుమూశారు. విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన వారిలో ఆయన కీలకమైన వ్యక్తి అని కొనియాడారు. 1947 ఆగస్టు 15 బాలాంత్రపు రజనీకాంతరావు స్వయంగా రచించి బాణీలు సమకూర్చిన మోగించు జైబేరి, వాయించు నగారా గీతం మద్రాసు ఆకాశవాణి నుంచి ప్రసారమైంది. అలా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజున రేడియోలో దేశభక్తి గీతం పాడిన ఘనత ఆయనకే దక్కింది. శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ అంటూ రేడియోలో వచ్చే సూర్యస్తుతి ఈయన రూపొందించింది. బాలాంత్రపు రజనీకాంతరావు 1920 జనవరి 29 పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో జన్మించారు. మాది స్వతంత్ర దేశం, మాది స్వతంత్ర జాతి అనే దేశభక్తి గేయాన్ని రచించి బాణీలు సమకూర్చారు. తంగుటూరి కుమారి గానం చేసిన ఆ గీతం తెలుగు జాతికి ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చింది. ఆయన రచించిన వాగ్గేయకార చరిత్ర 20వ శతాబ్దంలో తెలుగులో వచ్చిన గొప్ప పుస్తకాల్లో ఒకటి. బాలాంత్రపు రజనీకాంతరావు మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో 6వ డివిజన్ నుండి సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పాల్గొని సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు వారికి హారతులు పట్టారు. ఎంపీ నాని మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న పార్టీ తెలుగుదేశం అని అన్నారు. దేశంలో ఎవ్వరూ చేయని విధంగా ప్రధాని ఇంటిని ముట్టడించి ఎంపీలు అరెస్టులు కూడా అయ్యారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కాంక్షను పార్లమెంటులో కేంద్రానికి తెలియచేసేలా చాటి చెప్పామన్నారు. తామేమి కొత్తవి అడగటం లేదని, రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన విభజన చట్టంలోని హామీలను మాత్రమే అమలు చేయాలని కోరుతున్నామని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ యాత్రలు చేపడుతున్నామని చెప్పారు. చంద్రబాబు ఆధ్వర్యంలో కార్యకర్తలు, సైనికులు పనిచేసి హోదాను సాధించుకుని తీరుతామని చెప్పారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ చేపట్టిన సైకిల్ యాత్ర ద్వారా ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకి తెలియజెప్పే విధంగా చేపట్టిన నిరసన కార్యక్రమం ఈ సైకిల్ యాత్ర. నిన్న మొదలైన ఈ కార్యక్రమం రోజురోజు కూడా ప్రజలు ఎదురొచ్చి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. ప్రజాస్పందన ఒక్కళ్ళు చెబితే వచ్చేది కాదు. నాయకుడు పిలిపించిన దానికి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధితో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టడానికి కేంద్రం చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం ఇచ్చే విధంగా 4 సంవత్సరాల పాటు వెయిట్ చేయడం జరిగింది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పొరపాటుల్ని ప్రతి ఒక్క సామాన్యుడు వెలుగెత్తి చెబుతూ ఉన్నాడు. ఈరోజున గాయత్రి నగర్లో అనేక మంది బీజేపీ కార్యకర్తలు, కరుడు కట్టిన బీజేపీ కార్యకర్తలు, అనేక 10 సంవత్సరాల నుంచి బీజేపీ క్రియాశీలక సభ్యులుగా ఉన్నవాళ్ళు ఇవాళ బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి జైజేలు పలుకుతూ, ఏదైతే మోడీ గారు చేస్తున్న నిరంకుశ విధానం, ఏదైతే మోడీ గారు ఈ తెలుగు ప్రజలకి ఒక ఉద్దేశపూర్వకంగా చేస్తున్న అన్యాయాన్ని ఎదురించి, అదేవిధంగా సోము వీర్రాజు గారి మాట్లాడే మాటల్ని వాళ్ళ సభలోనే తిరగబడి ఆయన చేత ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చి బయటకు వచ్చిరోజు. సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమాపై బ్రాహ్మణ సంఘం నేత ముష్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యల్ని టీడీపీ కార్పొరేటర్ బ్రాహ్మణ సంఘం నాయకులు గండూరి మహేష్ తీవ్రంగా ఖండించారు. టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు అని ప్రజలందరూ కూడా, అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా, విజయవాడలందరూ కూడా అభిమానిస్తూ అభినందిస్తూ ఉంటే, ముష్టి శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి మాత్రం ఎంతసేపు పడి ఆడవడే, ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీలో నేను లీడర్నని చెప్పుకుంటాడే కానీ అతని గుమ్మం దాటొచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. ఏ రోజు కూడా
ఎవరికి సహాయం చేసింది కానీ లేకపోతే పార్టీలో ఉండి కష్టపడి పనిచేసినటువంటి స్వభావం కానీ లేనటువంటి వ్యక్తి. రెండోది బ్రాహ్మణ్ణి బ్రాహ్మాజిక సామాజిక వర్గానికి నేను ఒక పెద్దని అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాడు. ఈరోజు దాకా నువ్వు ఏ రోజైనా సరే బ్రాహ్మణుల్లో ఎవరికైనా సరే వేసవెత్తు సాయం చేసావా? నువ్వు ఆ మాట చెప్పుకోవడానికి కూడా అనర్హుడివి. ఎందుకోసమంటే ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో సత్యనారాయణపురం కార్పొరేటర్ ఆఫీసులో కొన్ని వేల మందికి ఈరోజు స్కాలర్షిప్లు ఇప్పించాం. నువ్వు ఎవరికైనా ఇంత సాయం చేసావా? కనీసం నీకు బ్రాహ్మణ కార్పొరేషన్లో పెట్టిన పథకాల గురించి అయినా తెలుసా? బ్రాహ్మణ పెద్దవి బ్రాహ్మణ తరపున మాట్లాడుతున్నానని చెప్పి ముందుకొచ్చి మాట్లాడుతున్నావు. అలాగే పూజా పునస్కారాలు తెలియవని చెప్పి మాట్లాడుతున్నాడు. బోండా ఉమామహేశ్వరరావు గారు దేవీ శరన్నవరాత్రులు 10 రోజుల పాటు ఉపవాసం ఉండి ఎంతో గొప్ప ఎత్తున నిర్వహిస్తారు. నీకు కనీసం పూజా కార్యక్రమాలు అంటే ఏంటో కూడా నీకు తెలీదు. ఇంకా బోండా ఉమామహేశ్వరరావు గారు భారీ ఎత్తున ప్రజలందరూ చూసేలాగా చక్కగా నిర్వహిస్తారు. ఎప్పుడైనా సరే పార్టీ పదవులు ఇచ్చే టైంలో బయటికి రావడం, పార్టీ పదవి ఇవ్వకపోతే వెంటనే విమర్శించి లోపలికి వెళ్ళిపోవడం, నీలాంటి వాళ్ళ వల్ల పార్టీకి చెడ్డ పేరు తప్ప ఏ ఉపయోగం లేదు. అందుకని అందరినీ అడుగుతున్నాం. అలాగే రేపు ఈరోజు బుద్ధ వెంకన్న గారికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసేదాకా వదిలే ప్రసక్తి లేదు, పార్టీ నుంచి నిన్ను బహిష్కరించడం ఖాయం. కామ్రేడ్ చేసిన వర్ధంతిని సిపిఐ సిపిఎం శ్రేణులు నగరంలో నిర్వహించారు. లెనిన్ సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. లెనిన్ ఆశయ సాధన కోసం తామంతా కృషి చేస్తామని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీ లేకుండా విప్లవోద్యమం ముందుకు సాగలేదని, ఒక నూతన తరహా నూతన ఒడవడిలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించింది కూడా లెనిన్. అంతర్జాతీయంగా ఏ దేశంలో ఏ కులంలో జన్మించినా, ఏ వర్గానికి చెందిన, ఏ జాతికి చెందిన, ఏ భాషకు చెందిన, ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమం నిర్మాణం జరగాలని కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ స్థాపించింది కూడా విఐ లేని. అందుచేత సోవియట్ యూనియన్లో విప్లవాన్ని తీసుకొచ్చినప్పటికీ ఒక అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ నేతగా మార్క్సిజం సిద్ధాంతాన్ని విముక్త ఉద్యమాలకు జోడించి ప్రపంచంలో జాతీయ ఉద్యమాలకు విముక్త ఉద్యమాలకు సేవలు అందించిన లెనిన్ని ఈరోజున భారతదేశంలో మనం కూడా విజయవాడలో స్మరించుకుంటున్నాం. భారతదేశానికి ఆయన ఆప్తమిత్రుడు. భారతదేశానికి సంబంధించిన అనేక మంది విప్లవకారులను ఆయన సాదరంగా ఆహ్వానించి వారికి కావాల్సిన సహాయ సంపత్తి ఇచ్చినాడు. అందుకో స్వామి వివేకానంద తమ్ముడు గోపీంద్రనాథ్ దత్త, రవీంద్రనాథ్ ఠాగూర్ కుటుంబానికి చెందినటువంటి సౌమ్యేంద్ర ఠాగూర్, అదేవిధంగా అనేక మంది సరోజినీ నాయుడు సోదరుడు వీరందరికీ కూడా, ఎంఎన్ రాయ్ లాంటి వాళ్ళకి కూడా ఆశ్రయం ఇచ్చి ఇక్కడ విప్లవోద్యమానికి కార్మిక కర్షక ఉద్యమానికి వారి విముక్తి కోసం ఆయన తోడ్పడినాడు. అందుచేత ఆయన రష్యాలో జన్మించినప్పటికీ అక్కడ పురుషమ వ్యవస్థను రాచరిక వ్యవస్థను సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించి ఒక నూతన నాగరికతను సృష్టించాడు. ఆ నూతన నాగరికత నూతన సంస్కృతి సోషలిస్ట్ నాగరికత సోషలిస్ట్ సంస్కృతి ప్రపంచ సంస్కృతి ఈ మేరకు ఈనాడు ఇంత నాగరికత సంస్కృతిని అభివృద్ధి చెందిందంటే ఆ సోషలిజం సంస్కృతి నాగరికత లేకుండా ఇప్పటికీ ఈ ప్రపంచ నాగరికతను ఊహించలేము. ఆ విధంగా అన్ని రంగాల్లోనూ సోషలిజం ఒక వినూత్నమైన నూతన మార్పులను తీసుకొచ్చి ఒక మానవాళి విముక్తికి ఒకదైనటువంటి దారిని ఆయన చూపించినారు. ఆయా దేశాల కమ్యూనిస్ట్ పార్టీలు తమ సొంత మార్గంలో ఈ సోషలిజాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. మా అంచనాల ప్రకారం దాదాపు 120-130 దేశాల్లో సంఘటిత కమ్యూనిస్ట్ పార్టీలు పనిచేస్తున్నాయి. ఒక్కొక్క కమ్యూనిస్ట్ పార్టీ ఒక్కొక్క తరహాలో ఒక్కొక్క దశలో అవి పనిచేస్తున్నాయి. అజ్ఞాతవాసంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు, పార్లమెంటరీ రాజకీయాల్లో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు, అడవుల్లో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు రకరకాలుగా ఉన్నాయి. కొన్ని దేశాల్లో పార్లమెంటరీ పద్ధతుల్లో కూడా అధికారంలోకి వచ్చినాయి, నేపాల్ లాంటి చోట్ల. అందుచేత ఏ మార్గం అనేది ఇక్కడ సమస్య కానే కాదు. సోషలిజానికి ఏది మార్గం అనేది ఆ దేశాల్లో
నగరంలో డాక్టర్ శ్రీనివాస్ కి ఆర్థోపెడిక్ సర్జన్ గా మంచి పేరు ఉందని నాగార్జున హాస్పిటల్ సిఎండి జగన్మోహన్ రావు కొనియాడారు. ఆర్థోపెడిక్ లో మంచి నైపుణ్యంతో నగరంలో కీలక సమస్యలను పరిష్కరించారని తెలిపారు. భవిష్యత్తులో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. సూర్యారావుపేటలోని ఎంజే నాయుడు హాస్పిటల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన నందను హాస్పిటల్స్ని నాగార్జున హాస్పిటల్ ఎండీ జగన్మోహన్ రావు మరియు చీఫ్ ఇంటెన్సివిస్ట్ ఉప్పలపాటి శ్రీలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ జగన్మోహన్ రావు మాట్లాడుతూ, డాక్టర్ శ్రీనివాస్ గత కొంతకాలంగా నగరంలోని పేరుగాంచిన హాస్పిటల్స్లో తమ సేవలను అందించారని గుర్తు చేశారు. రోగులకు మరిన్ని సేవలను అందించేందుకు డాక్టర్ శ్రీనివాస్ నగరానికి మధ్యలో కొత్తగా హాస్పిటల్ను ప్రారంభించడం శుభ పరిణామమన్నారు. డాక్టర్ ఉషా కూడా గైనకాలజిస్టుగా అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని తెలిపారు. డాక్టర్ రమణమూర్తి మాట్లాడుతూ, శ్రీనివాస్కు ఆర్థోపెడిక్ సర్జన్లో ఎంతో అనుభవం ఉందని తెలిపారు. నందన్ హాస్పిటల్ మరిన్ని సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. డాక్టర్ మోపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ, నందన్ హాస్పిటల్ను 50 పడకలతో నగర ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చామని తెలిపారు. మోపర్తి శ్రీనివాస్ గారు, ఆర్థోపెడిక్ సర్జన్ గా చాలా కాలం నుంచి మాకు పరిచయం. చాలా మంచి సర్జన్, ఎక్సలెంట్ సర్జన్. ట్రాన్స్ప్లాంటేషన్ నీ రిప్లేస్మెంట్ సర్జరీస్ కానీ అలాగే పెల్విక్ ఫ్లోర్ సర్జరీస్ కి స్పెషల్ స్కిల్ అవసరం అవుతుంది. ట్రామా లో ఇన్వాల్వ్ అయినప్పుడు, యాక్సిడెంట్స్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ సర్జరీలో ప్రత్యేకమైన నైపుణ్యం ఉంది ఆయనకి. చాలా హాస్పిటల్స్తో ఆయన్ని ఇప్పటికి కూడా పెల్విక్ ఫ్లోర్ ఇంజరీ కనుక అయ్యేట్లయితే ఆయనే పిలుస్తూ ఉంటారు, మీరు కూడా వచ్చి ఈ సర్జరీలో సహాయం చేయమని చెప్పని. అటువంటిది ఇంతకుముందు విజయవాడ పరిసరాల్లో ఉన్నటువంటి నాగార్జున హాస్పిటల్లోను అట్లాగే కామినేని హాస్పిటల్లోను ఆయన కన్వీనటువంటి సేవలు అందించారు. ఆర్థోపెడిక్ సర్జరీలోను ఇప్పుడు నగరం మధ్యలో వచ్చి నందన్ హాస్పిటల్ పెట్టి ఇక్కడ కూడా వారి సేవలు అందజేస్తున్నారు. ఈ హాస్పిటల్ దినదిన ప్రవర్తమానం అవుతుందని, ఆయన పేరు మరింతగా ఇనుమడిస్తుందని, అలాగే ఉష గారు కూడా మంచి గైనకాలజిస్ట్గా పేరుంది, వారికి కూడా వారు ఆల్రెడీ అక్కడ చాలా బిజీగా ఉన్నారు, ఇక్కడ కూడా వారి శాఖ అభివృద్ధి చెందుతుందని చెప్పి. వన్ టౌన్ టైలర్పేటలో రెల్లీ యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. సిపిఐ, వైసీపీ, జనసేన పార్టీ నేతలైన ధోనిపూడి శంకర్, మనోజ్ కొటారి, పోతిన మహేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ అంబేద్కర్కు ఘన నివాళులర్పించారు. 69 వయస్సులో 12 పాటు నిష్ఠగా దీక్షలో పాల్గొనడమే కాక 5 కోట్ల మంది ప్రజలకు దశాదిశ నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలుపుతూ, మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం దత్తత గ్రామమైన గొల్లపూడిలో మంత్రి దేవినేని ఉమ సైకిల్ యాత్ర ప్రారంభించారు. 69 వయసులో 12 నిష్ఠగా దీక్షలో పాల్గొనడమే కాక 5 కోట్ల మంది ప్రజలకు దశాదిశ నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మైలవరం నియోజకవర్గ విజయవాడ రూరల్ మండలం దత్తత గ్రామమైన గొల్లపూడిలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సైకిల్ యాత్ర ప్రారంభించారు. తొలుత 1 సెంటర్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి సైకిల్ యాత్ర ప్రారంభించారు. ప్రధాన గ్రామం అంతా సుమారు 7.5 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని 18 అంశాలు అమలు చేయాలని కేంద్రానికి ప్రభుత్వం, ప్రజలు ధర్మ పోరాట దీక్ష ద్వారా స్పష్టమైన సందేశం పంపారని తెలిపారు. రాష్ట్రంలో వివిధ బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో డబ్బులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నెలకొన్న నోట్ల సమస్యలకు ప్రధానమంత్రి కారణమని, క్యాష్లెస్ సొసైటీకి చైర్మన్గా ఉంటూ తన ఉత్తరం వల్లే నోట్ల రద్దు జరిగిందని చెప్పుకోవటం సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. ఏటీఎంలలో డబ్బులు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను కేంద్ర సర్కార్ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీసీసీ నేతలు నగరంలో ఏటీఎంల ఎదుట నిరసన తెలిపారు. నగరంలోని ఏలూరు రోడ్లో ఓ ఏటీఎం సెంటర్లో డబ్బులు రావటం లేదంటూ ప్రత్యక్షంగా మీడియాకు చూపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఏటీఎంల డబ్బులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని పీసీసీ నేత రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ఈ డబ్బంతా కూడా అధికార పార్టీ నేతల ఇళ్లలో ఉంది. ఏటీఎంలో, బ్యాంకుల్లో క్యాష్ నిల్లయింది. అధికార పార్టీ నేతల ఇళ్లలో క్యాష్ ఫుల్గా ఉంది. 2000 రూపాయల నోట్లంతా వాళ్ళ దగ్గరనే ఉండిపోయింది. ఈరోజు ప్రజలు, రైతులు కూలీలకు డబ్బు ఇవ్వాలంటే డబ్బు లేదు, పడిగాపులు కాస్తా ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో. డబ్బులు వేలకు వేల కోట్ల రూపాయలు దోచుకొని విదేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రధాని గారి అనుచరులు, మింత్రులు అంతా కూడా దీనికి తోడు
కాంగ్రెస్ హయాంలో 9% వడ్డీ ఇచ్చేటువంటి వాళ్ళం. సామాన్యులు, రిటైర్ అయినటువంటి వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటే 9% వడ్డీ ఇచ్చేవాళ్ళం. దాన్ని 6% కుదించేసినారు. దానికి మించి ఎఫ్డీఆర్ఐ అని తీసుకువచ్చినారు, ఎఫ్ఆర్డిఐ తీసుకొని వచ్చినారు. ఎఫ్ఆర్డిఐ ద్వారా బ్యాంకు దివాలా తీస్తేనట డిపాజిట్ పెట్టినటువంటి వాళ్లకు డబ్బులు ఇవ్వరట, లేదా ఆ డిపాజిట్ కాలాన్ని పెంచుతారట. ఆ అనుమానంతో ఇందాకే మేనేజర్ చెప్తా ఉన్నారు, డిపాజిట్ దారులందరూ కూడా డబ్బులు డ్రా చేసేస్తా ఉన్నారని చెప్పి. బ్యాంకుల మీద నమ్మకం పోయింది, బ్యాంకుల మీద విశ్వాసం పోయింది. అందుకోసమే మేము డిమాండ్ చేస్తున్నాం, ఎఫ్ఆర్డిఐను వెంటనే మీ ప్రతిపాదనను రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. చివరికి నిస్సిగ్గుగా ఆర్బీఐ గవర్నర్ అంటాడు ఏ నోట్లు చెలామని లేదంటే నోట్లు ముద్రించడానికి కాగితాలు లేవంట, పేపర్లు లేవంట. పేపర్లెస్ ట్రాన్సాక్షన్ అంటే మేమేమనుకున్నాము, పేపర్లే లేకుండా చేసేసారు మోడీ గారు. చివరికి ఆర్బీఐకు నోట్లు ప్రింట్ చేయడానికి వారి దగ్గర పేపర్లు కూడా లేనటువంటి పరిస్థితి. బహుశా పేపర్లెస్ అంటే వాళ్ళు నిరూపించినారు ఈ విధంగా. కేంద్రంపై టీడీపీ చేస్తున్న పోరాటం ధర్మ పోరాటమని, వైసీపీ చేస్తుంది అధర్మ పోరాటమని అన్నారు ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న. చంద్రబాబు చేసిన దీక్ష విజయవంతం అయిందన్నారు బుద్ధా వెంకన్న. సోము వీరాజు చంద్రబాబుకు చుక్కలు చూపిస్తానని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు ఆకాశంలో చుక్క కాదు, చుక్కల్లో చంద్రుడు అని అభివాదించారు బుద్ధా వెంకన్న. నిన్న ధర్మ పోరాటం చేసినటువంటి ముఖ్యమంత్రి, నిన్న ధర్మ పోరాట దీక్ష చేసినటువంటి ప్రియతమ నాయకుడు, నిన్న ధర్మ పోరాటానికి మద్దతు పలికినటువంటి అశేష తెలుగు ప్రజలు చూసి, దాన్ని చూసి ఓర్వలేక ఈరోజు ఉదయం నుంచి రాష్ట్రంలో పరిణామాలు చూడండి. బీజేపీ నాయకులు 11, వైఎస్ఆర్సీపీ నాయకులు 12, అంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని, మీరు వాళ్ళ విమర్శలు కూడా చూడండి. వాళ్ళేం మాట్లాడారో వీళ్ళేమో అదే మాట్లాడుతున్నారు, వీళ్ళేం మాట్లాడారో వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళందరికీ కూడా ఒకే చోట నుంచి స్క్రిప్ట్ వస్తుంది, ఒకే చోట నుంచి స్క్రిప్ట్ వస్తుంది. ఇవాళ సోము వీర్రాజు మాట్లాడింది కానివ్వండి, లేదా మంత్రి మాజీ మంత్రి మాణిక్యాలరావు మాట్లాడింది కానివ్వండి, ఏదైతే మిస్టర్ 420 జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందినటువంటి అంబటరాంబాబు సోదరుడు ఆయన మాట్లాడింది కానివ్వండి, ఈ మూడు కూడా ఒకే రకమైనటువంటి స్క్రిప్ట్ వేరే వేరుగా కాకుండా ఒకే రకం. ఏదైతే కేంద్రం నుంచి వీళ్ళకి రావడం, వీళ్ళ నుంచి కేంద్రానికి వెళ్ళడం, ఇవన్నీ ఇప్పటి నుంచి చెప్తున్నా. అదే మా విషయంలో నిన్న ధర్మ పోరాటం చేసినటువంటి ముఖ్యమంత్రి గారిని విమర్శించడం జరుగుతుంది. మేము ఒక్కొక్కరిగా చెప్తాం. సోము వీరాజు అంటాడు చంద్రబాబు నాయుడు గారికి చుక్కలు చూపిస్తాడంట. ఏం చూపిస్తావు ఆ చుక్కలు నువ్వు? నక్షత్రాల మధ్యలో ఉంటాడు చంద్రుడు. దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ చుక్కలు, చంద్రుడు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆ దగ్గరికి కూడా వెళ్ళలేరు, మీరు చూపించడం కాదు, చంద్రుడి దగ్గరికి చుక్కలు వెళ్ళవు, వెళ్ళలేవు కూడా. మీరు అలాంటి వాళ్ళు, మీరా మాట్లాడేది? పిల్ల కాకులకి ఏం తెలుసు, ఉండేది తప్పనే మీరందరూ కాకులు. మీరు మేము వేసిన భిక్షతో మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు. మీరు బీజేపీ తరఫున పోరాటం చేస్తే, లేకపోతే పోటీ చేస్తే, ఒక్క కార్పొరేటర్గా మంత్రి మాణిక్యాలరావు, మాజీ మంత్రి మాణిక్యాలరావు కానీ, మాజీ మంత్రి మాణిక్యాలరావు గురించి తెలియదే లేదు, ఆయన కౌన్సిలర్గా పోటీ చేసి ఓడిపోయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం విశ్రాంత సంచాలకులు బాలాంతపు రజనీకాంతరావు కందుమూత, విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన వారిలో కీలకమైన వ్యక్తి అని వెల్లడి. ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తూర్పు ఎమ్మెల్యే గద్దే సైకిల్ యాత్ర. ఎమ్మెల్యే బొన్న ఉమపై బ్రాహ్మణ సంఘం నేత ముష్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన టీడీపీ కార్పొరేటర్ గండూరి మహేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.